పవన్ కళ్యాణ్ గారు చెప్పులు పోయినాయంట సార్. ఫోన్ చేశారా మీరు అసలు? లేదు సార్, భోజనం అయిందా? మిట్ట మధ్యాహ్నం వచ్చారు. పవన్ కళ్యాణ్ చెప్పులు పోయినాయంటారు సార్? పవన్ కళ్యాణ్ గారు తన చెప్పులు పోయినాయి అంటాడా? ఎప్పుడంట? మొన్న అనవరం నా చెప్పులు పోయినాయి. మీరెవరో దొరికితే నాకు ఇప్పించండి అంటున్నారు సార్. ఇప్పుడు మొన్న 4 రోజుల క్రితం అనవరంలో ఆయన చెప్పులు పోయినాయి అంట. నిన్న చెప్పినారు సార్ సభలో. నిన్న సభలో మీటింగ్ లో. ఇప్పుడు మొన్న 13వ తారీఖు పోతే నిన్న చెప్తున్నాడా? నిన్న 16వ తారీఖు చెప్పులు పోయిన 3 రోజులు. ఆయనకి 13వ తారీఖు చెప్పులు పోతే నిన్న గుర్తుకొచ్చింది. నిన్న 16వ తారీఖు గుర్తుకొచ్చినాయి సార్. నేను 13 పోయిన చెప్పులు ఇప్పుడు ఎత్తుక్కుంటుంటే 18 రాత్రి పోయిన 19వ తారీఖు నేను ఆయన ఉంటాడు చూడండి పవన్ కళ్యాణ్ గారికి ఇది అమ్మాడు, ఆఫీస్ సైట్ అమ్మాడు. కాదండి, లింగమనేని ఆయన, లింగమనేని ఆయన గుడి ఏదో ఉంది కదా, వెంకటేశ్వర గుడి దగ్గర. లింగమనే ఆయన వెంకటేశ్వర గుడికి 18, 17 వెళ్ళాను. ఓ చెప్పు పోయింది. 18, 17 పోయి వెళ్తే నేను గుడికి వెళ్తే గుడి నుంచి బయటకు వచ్చేప్పటికి ఓ చెప్పు లేదు. ఒక చెప్పు పోయి 18 పోయి ఇప్పటికి 9 నెలలు అయింది ఒక చెప్పు పోయి. నేనే చేస్తాంటే ఇప్పుడు నేను 3 రోజులకి 2 చెప్పులు ఏముంటుంది? కానీ నా చెప్పు పోయి 9 నెలలు అయింది ఒక చెప్పు పోయి. లింగం నేను వెంకటేశ్వర గుడికి వెళ్తే ఒక చెప్పు లేదు కనపడతలా. ఎవరిని చెప్పు, ఎవరిని అనుమానిస్తాం? ఎదురుకుండా ఈయన ఆఫీస్ ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ అనుమానిస్తామా? మనం అటు అనుకోలేం కదా. నా ఒక చెప్పు పోయే 9 నెలలు అయింది. మరి ఆడు ఒక చెప్పు ఏం చేసుకుంటాడు మరి పట్టుకెళ్ళి? నాకు తెలియదు, 9 నెలలు అయింది పట్టుకెళ్ళి. మరి 3 రోజులకైతే 2 చెప్పులు పోతే ఈ కంగారే ఉంది. ఏం పోయిన చెప్పులు కొంటాళ్ళు ఏముంది పవన్ కళ్యాణ్ గారు? అలా అట్ట కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పులు పోతే 3 రోజుల తర్వాత కంగారు పడుతున్నాడు. అది చెప్పులు పోవటం కంటే కూడా అసలు పవన్ కళ్యాణ్ గారు చెప్పేది అయ్యా నీ సింబల్ పోయింది, గాజులా సింబల్ పోయి శానాలైంది, చెప్పులు పోతే ఈ కొన్నోడే మళ్ళీ ఇంకోటి కొంటాడు, ఇవాళ ప్రొడ్యూసర్ ఇంకోటి కొత్త సినిమా ఒకటి కొంటాడు. రేపు సినిమాకి ఆల్రెడీ రెడీగా మేము సినిమాలు ఇక్కడే తీసుకుంటాం, మొన్న వచ్చిళ్ళారు కదా, ఏదో కొబ్బరికాయ కొడతా ఈయన గోతులో దిగి పూజ చేస్తే ఆడ ఎవడొకడు కొంటాడు. మన అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తే ఎవరు నా చెప్పులు కొట్టేశారు, 2 చెప్పులు కొట్టేశారు. చెప్పులు లేకపోతే జుబ్బా వేసుకుంటే బాగుండదు కదా, కుర్తా వేసుకుంటే బాగుండదు కదా, ప్యాంటు షర్టు షూ వేసుకోవాలి వచ్చి నా 2 చెప్పులు, నాకు ఇష్టమైన నా 2 చెప్పుల్ని ఎవరో దొంగిలించారబ్బా, ఎప్పుడు ఎవడో తెలియట్లేదు. మీకైనా కనిపిస్తే పట్టుకోండి, నా చెప్పులు నాకు ఇప్పించండి ప్లీజ్. వైసీపీ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే గుళ్ళో నేను వదిలిన చెప్పులు కూడా పట్టుకెళ్ళిపోతుంది. చాలా బాధగా ఉంది.